శనివారం సాయంత్రం సూరపేట సమీపంలోని దురాజ్పల్లి లోకల ఐటీ హబ్ లో తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. సాఫ్ట్వేర్ సొల్యూషన్ ఆధ్వర్యంలో 50 మంది ఇంజనీరింగ్ యువతకు ఉద్యోగ నియామక పత్రాలను జిల్లా కలెక్టర్ వెంకట్రావుతో కలిసి అందజేశారు. టాస్క్ ఆధ్వర్యంలో 45 రోజుల పాటు మొదటి బ్యాచ్ 500 మందికి ఈ రోజు నుంచి శిక్షణ ప్రారంభమవుతుందని, ప్రతి వారు కూడా ఉద్యోగ ఉపాధి పొందేలా ఉద్యోగానికి అవసరమైన శిక్షణను అందించాలని మంత్రి సూచించారు. మాధవరం